Sri Mahagadhariya Vana Gajanaman Bhuttarana Visekritam Kapitta Jambu Phalasara Bhakshanam Umasutam Shoka Vinashaka Adagandava Vikheshwara Pata Pankajam Mahagadhariya Vaha Sharada Sharadam Dhoja Vadana Vadanam Kuye Sarvada Sarvada Smaham Sannibhim Sannibhim Kriyavar Vakte Vina Maha Sahasra kamale nityam vani patim upasmahe shanka rupena macchittam pangi krutam abhrumah Sri Kalyana Gunava Trikohara Kuspatta Dosha Ganga Snana Vishesha Punya Balanam Goda Tulyan Guna Ayuru Vrthira Uttamam Shubhakaram Santana Santapratam Dana Karma Susadhanam Samuchitam Panchanga Mahakarniyatam Paneshwar Swarupamaina Kondika Sambhavu ఈ ప్లవనామ సంవత్సరం పోయినదేమో శారీరక అందరికీ తెలిసింది అన్ని రకాలుగా మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఎంతో మందిని ప్రపంచాన్ని గడగడ వణికించేసి ఒక మహమ్మారిని సృష్టింపజేసి తాను ప్రకృతిగా ఉండేటువంటి ఒక తల్లి వికృతిగా మారితే ఎట్లా ఉంటుంది అని శారదని అంటే అమ్మవారి పేరు ఆ అమ్మవారు ప్రకృతిగా ఉండే తల్లి వికృతిగా ఎట్లా ఉంటుందో చూపెట్టింది ఆ వికృతిగా చూపించినటువంటి ఒక తల్లే ఈ సంవత్సరం ప్లవ అంటే దాటి వేసేది ఏదైతే వికృతి రూపాన్ని దాల్చిన అమ్మ ఉందో ఆ వికృతి రూపం నుంచి మనందరినీ దాటవేసి ఆయురారోగ్య భోగభాగ్యాలు కల్పిస్తుంది అని ప్లవ అనే దానికి అర్థం ఒకటైతే ప్లవ అంటే ఆకాశంలో విహరించే పక్షి పేరు కూడా ప్లవ అంట ఆ ప్లవ అనేది ఏ రకంగా చూసినా ఈ సంవత్సరం అందరికీ బాగానే ఉంది కనుక ఆ ప్లవనామ సంవత్సరం మనకు కూడా ఆయురారోగ్యాలను ముందుగా ఇవ్వాలని కోరుకుంటూ అందులోకి మనం ప్రవేశిస్తే పంచాంగ శ్రవణం ఎవరైతే మనం విన్నారు చేత సంకల్పించినటువంటి సర్వ కార్యాలు నిర్విఘ్నంగా నిర్వహించాలని ప్రార్థన చేస్తూ శ్రవణం వలన ఈ పంచాంగ శ్రవణం ఇంకే మనకేం కలుగుతుందంటే శ్రీ అంటే ధనం ఏ రకమైన ధనమైనా కావచ్చు ఎనిమిది రకాల ధనాలు ఉంటాయి అష్టైశ్వర్యాలని ఆ అష్టైశ్వర్యాలతో పాటు కేవలం ఐశ్వర్యం ఉంటే సరిపోదు ఆ ఐశ్వర్యాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం కళ్యాణం అంటే ఆ ఐశ్వర్యము కార్యాలలో కూడా ఎటువంటి దుర్బుద్ధి లేకుండా మంచి సద్గుణాలతో ఉండి ఆ సంకల్పించినటువంటి కార్యక్రమంలో ఎవరు శత్రువులు లేకుండా ఉండగడం కోసం అట్లాగే మనం పడుతున్నప్పుడు వచ్చేటువంటి దుస్వప్నాలను దూరం చేయడం కోసం అందరికీ స్నానం గంగాకే బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించినటువంటి ఒక రోజును యుగాది అంట యుగముకు ప్రారంభమైంది కనుక యుగాది అని మరి ఇదే తమిళ దేశానికి వెళితే ఈరోజు యుగాది ఉండదు వాళ్ళ సాంప్రదాయం వేరే రకంగా ఉంటుంది ఎందుకోసం అట్లా ఉంటుంది అంటే ఆకాశ గమనంలో ఉండేటువంటి ఒక సూర్యచంద్రులే మనకు ప్రత్యక్షమైనటువంటి ఒక దేవతలు మన ప్రాంతం వాళ్ళమైనటువంటి ఒక మన భారతదేశంలో మన సనాతన ధర్మ సంస్కృతిని సాంప్రదాయాన్ని ఆచరిస్తూ చంద్రుడు ఏ విధంగా గమనం పొందుతాడో చంద్రుడి యొక్క గమనాన్ని పట్టుకొని చూస్తే మనకు చాంద్రమానమని అట్లా దక్షిణాది రాష్ట్రాలలో సూర్యుడి యొక్క గమనాన్ని చూస్తారు కనుక సౌరమానము అని వాళ్ళకి ఇప్పుడు సూర్యుడు ఒక రాశిలో నుంచి ఒక రాశిలోకి మారినప్పుడు ఉండేటువంటి ఒక గమనం సౌరమానం కనుక వాళ్ళకి ఇప్పుడు ఈ ఏప్రిల్ 14వ తారీఖు నాడు వాళ్ళకు అవుతుంది ఉగాది ఈ ఉగాది అనేది ఎట్లా చేసుకోవాలనేది అందరికీ తెలుసు ఎందుకంటే ఉదయం నుంచి దాదాపుగా మరి సాయంకాలం మనం కరోనా ఉంది కనుక పంచాంగ శ్రవణం వింటామో వినమో చూస్తామో చూడమో పోతామో పోమో అనేటువంటి అనుమానాలు లక్ష వ్యక్తమైన చేస్తే అది సుసాధనం అవుతుందో ఆ సుసాధనం కావడం కోసం పంచాంగంలో చెప్పినట్టుగా మనం ఏ మార్గంలో నడుచుకోవాలో ఆ నడుచుకునేటువంటి మార్గం సుమార్గమయ్యి ఋషులంతా మనకు కాలాన్ని గణనం చేసి దానికి 365 రోజులుగా
Shukla baksha, Krishna baksha ada, panen dua dua pun metna baksha, karena mana karena bisu lembur. Ya pada ini mungkin lagi pada dua jam itu mahamma ada peralatan main do, mati ipun kuda, ah pada dua jam itu peralatan main, ini elah elah dari kalau ipun ah dua dua pun udah ada cerita ada kamu baru pelawa ante, cepung ada ada gati besi mahamma ini ah mahamma ini cinta gati besi, karena ada ini mahamma ini cinta gati besi sanman dalam loh cintuni, kita ini samacara jadilah karena kami ingin ada swasti sri chandra man. Iprene jepungan chandra man, chandru yaitu gamana nipati malu chandra man ini. Ah chandra man lalu pelawaan samacara cendera sudah partiya. Udahnya, tarwata vidya, ashwini akshatan lalu, iskam bayogan lalu, bawa karena lalu, pada mulu lalu ini, nalu manila rendevel rendevel itu samacara, telugu samacara. Ini buga di kawat yang mana, panjangnya shrota langgar, lebarin di mana langgar. Warat arus jawatan, yewar kodan juga jawat cendol, anar yewar ini pancana serwana mentaro wadati arus tu berbudu dia. Nakshatra hari ini papa, yer nakshatra lalu juga di pravesa mendo, anar nakshatra ini berarti manusia jenis orang itu papa lani hari ini papa datang. Atare yoga, yoga lalu juga di pravesa cendol, yoga ini kata mana berarti yoga, roga ni warat, mana yee ini roga ini jawat wadati cendiwar kodu taya. Karena karya sitishta, karena dengan cara ini karya kita cipta lakukan nama karya siddhi bodoh tuh. Karena karya sitishta, sahutin sarvada bijaya padam. Ini ayu kalau mana roja bilang lagi ke, ya karya jasana bijaya padam kalau tuh dia jadi pesi, mana tuh petal diurane ikhina. Ini petal diurane ikhina tuh kita makan lo mandor mandus, stress, atau sampan, ani tini bodoh nama jadi pesi korup tuh. Pelawaan sempat serang lo, sempat serang lo, kalau kita kira untuk di mundu, ancaman lo, bila masa kami mana ini dia ke perdana, ini dia titi wara cakra yoga karena lo, ini dia peralatan kami ada. Wati nanti bintang kalau ada, ini sempat serang kita untuk di dana ke kali kami ini dana ke raja baru, menteri baru, nama ini yoga ini bocor, nama nama itu baru cepi si, mana tu, di lo, ancaman lo cepi nanti raja ini nama nama ini ke kali kali. Raju sahijnya dipati, mega dipati. Anggara tuh mantep, kujud. Yero jadi mana tuh gula dilaskendo. A rojuna ye dewa tuh ide umkar. Ayamne a samvat sarani ke adhipati, lela raju aneka. Mari samvat sarani ke raju opade karpana raju atani umkar. Sahijnya dipati atani umkar, mega dipati atani umkar. A anggara tuh raju aneka tuh berarti ye mau tuh nyerke kujud parak kerma bantar. Atlaya kujud yoga. Problem kujur yoga, pertama kita untuk nanti, anggaran itu rendu raga balik dari listar. Bukan emo, runam, rendu orang emo parakrama. Ini parakrama mau yang kuat itu yang mana upaya untuk padahal, abis manchis titi lalu nanti upaya untuk padet kita jester. Atlaya kujur hari ini, roga itu niwurti, runam itu niwurti jester. Runa mana pencuci tadu, macam istana lompe, niurut itu jenis tadu, jadi istana lompe, niurut itu pencuci tadu. Mana Isani angkara itu raja yang itu, mana pala gula macam, cini, virothar, garpa, yekpatai, dvesha, yekwai, kai, agni, bhayam, mana bhayal, perutai, prajala itu, ada ni orang prabhu, mundu jepkan itu, roga, bahasa kalau itu ni, bumi nisana kalau itu ni. Sarpa vijurumbha na kaya utundi, sarpa alanni, ee samacharam sarpa vijurumbha na yekwa jarugutundi. Varashaya salpanga unna, gaalanduko koodi na kwa varashaya yekwa padeet vante kavakasham ee raju yokka nari tattvallo ee samacharam utundi. Mare raju ee palidani ishte, mantri ayina vaadu kutundi. Budhudu mantri ayina kutundi valanda, medhasudu, abhimaranto, agarishaniyamayina kutundi ka praja, prathakalu, pravesha kittavane kutundi ka salahalu ichi. Ajaran makanda, waktu ini, amalu penting itu orang yang sama yang lu cinti sama sekali umur pendek ini kuda. Apa pravesha penting itu orang yang praja pada kalau ni, dana dana seperti lah umpai, praja itu melu cerita. Antai kapada, budur sampati cara bukan kah? Ini sama sekali pendek je pendek kuda, mantri bayinnya ada hari pada umpai, mana kah? Bodoh malu, awal, minum malu, sana kalu. Paling kaya, prati, jenapan ara, kari tamu, kalapar, yapa, pertalaya, kedharalu, menteri yang itu orangnya, pergi apa?
Sukarnya pada kujuru kawati, sayangnya kalau cenderung
ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుభిక్షంగా సురక్షంగా ఉంటుంది. శుభాధిపత్యాలు తర్వాత ఈ సంవత్సరంలో గొప్ప విషయం ఏమిటంటే రాజాది నవరాజుల్లో నాలుగు శుభగ్రహాలు ఉన్నాయి, ఐదుగురు పాపగ్రహాలు ఉన్నాయి. పురోహిత నాయకులు 10 మంది శుభులు ఉన్నారు, 11 మంది పాపులు ఉన్నారు. మొత్తం మందిగా చూస్తే 14 గ్రహాలు శుభస్థానంలో 16 మంది పాపస్థానంలో ఉన్నప్పటికీ కూడా భగవంతుని యొక్క విశేషమైనటువంటి కృపా రసము చేత ఈ ప్లవరామ సంవత్సరం ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినప్పటికీ జనులంతా కూడా సుఖ సంతోషాలతో ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మరి ఈ సంవత్సరం మేఘాది నిర్ణయం ఆవర్తం అనేటువంటి ఒక పేరుగా మేఘం వర్షిస్తుంది. ఈ మేఘం ఎలా ఉంటుందంటే దీన్ని 10 భాగాలు సముద్రంలో, 7 భాగాలు పర్వతములపైన, 2 భాగాలు మాత్రమే భూమి పైన వర్షించేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. పశునాయకుడు ఈ సంవత్సరం కుజుడు కనుక ఆ యముడు అవుతాడు. పశురాజు కుజుడు కాబట్టి పశునాయకుడు యముడైనాడు. యముడు పశునాయకుడు అయినందువలన పశువుల యొక్క నష్టం ఈ సంవత్సరం ఎక్కువ కలుగుతుంది. అంతేకాకుండా కొన్ని కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, అల్పక్షీణము, అల్పద్రుణము, పశుపీడ పెరుగుతూ ఉంది. ఇవి నవనాయకులు, పశునాయకులు, మేఘాది నిర్ణయాలు ఇట్లా ఉంటే ప్రతి సంవత్సరం బృహస్పతి ఒక రాశిలో నుంచి ఒక రాశిలోనికి మారడానికి పుష్కరాలు అంటాం. ఆ పుష్కరాలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం సింధు నదికి బృహస్పతి 20 నవంబర్ 2021 ప్లవనామ సంవత్సర కార్తీక బాహుల విధి ఆదివారం రాత్రి 12:30 గురువు కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు కనుక ఆ రోజు నుంచి 12 రోజుల వరకు సింధు నది పుష్కరాలు. ఆ సింధు నది పుష్కరాలలో ఎవరైతే దానం కానీ, ధర్మం కానీ, యజ్ఞం కానీ, పెద్దలకు పిండ ప్రదానం కానీ చేసి ఉంటారో వాళ్లకు యోగక్షేమాలు కలుగుతాయి. అంతేకాకుండా కర్తరి అని ఒకటి ఉంటుంది, అందరికీ తెలిసింది వాస్తు కర్తరి అని. ఒక సమయం నుంచి ఒక సమయంలో అసలు పంచాంగము ఋషులు అంటే ఎంత గొప్ప గణనీయంగా చేసినారంటే గణన చేయడం ఒక ఎత్తైతే ఆ గణన చేసిన దాన్ని సన్మార్గంలో ఉంచడానికి భగవంతుడు ఏం చేసినాడంటే ఎవరైతే తపస్సు చేస్తారు ఎంత చేసినా మన ఇంట్లో వస్తువు కావాలని పంచాంగం మనం కావాలి 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 అనుకుంటేనే ఆ వస్తువు చేయగలుగుతాం. అటువంటి ఈ గణన చేసిన తర్వాత శాస్త్రంలో ఏ పనులు ఏ సమయంలో ఎప్పుడు చేయాలి అనేది ఒక గొప్ప దారు శిలా మృతిక పనులు. అంటే ఎవరైతే కొత్తగా ముగ్గు పోసుకుంటారో వాళ్ళు పోసుకోరాదు, ఎవరైతే కట్టె పని ప్రారంభం చేస్తారో చేయరాదు. 2 నుండి జనవరి 5 నుంచి మకర సంక్రాంతి 14/1/2022 వరకు శుక్రమోదయం ఉంటుంది కనుక ఆ సమయంలో కూడా శుభకార్యాలు నిర్వహించుకోరాదు. అట్లాగే రాజాది నారాయణుడు ఎట్లాగైతే ఉంటారో ప్రత్యక్ష యోగ పంచకములని ప్రతి సంవత్సరానికి ఒక 5 యోగాలు ఉంటాయి. అవి ఆర్ద్రా నక్షత్రం యొక్క ఫలితం ప్లవరామ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి మంగళవారం రోజున, అది కూడా అనురాధ నక్షత్రంలో తులాగ్నంలో రవి ఆరుద్రా నక్షత్రంలో ప్రవేశించినాడు కనుక ఆ ఆరుద్రా నక్షత్రం యొక్క ప్రవేశ వార ఫలితం మంగళవారం ప్రధానమైన కార్తీయంలో మృగశిర ఒకటి, ఆరుద్ర ఒకటి. ఆ ఆరుద్ర కార్తీయ వలన చిన్నగా అల్ప వర్షం కలుగుతుంది వారం యొక్క ఫలితము చేత. ప్రవేశం యొక్క తిథి చేత భూగర్భ జలాలు ఏవైతే ఉంటాయో అవి సమృద్ధిగా పెరుగుతాయి. అట్లాగే ప్రవేశ నక్షత్రం అనురాధ కనుక జనులందరికీ కూడా ఆనందం కలుగుతుంది. ప్రవేశం యొక్క యోగము కనుక సాత్వ్యయోగం, అది శుభ ఫలితాన్ని ఇస్తుంది. ప్రవేశం యొక్క కరణము కౌలవ కరణం కనుక శుభశక్తి ఉంటుంది. అట్లాగే తులాలగ్నము కనుక సుదృష్టి కలుగుతుంది. ఈ ఆరుద్ర ప్రవేశ భరణ్యాది చంద్రమండల ఫలితం ఎట్లా ఉంటుంది అంటే కార్తీక వాహనము ఆరుద్రరాశి స్త్రీ పురుషయోగము వృష్టి మంచి వృష్టి కలిగి ధరలు కొద్దిగా అధికంగా పెరుగుతాయి అని ఈ విధంగా 2 కార్తీయులు ప్రతి సంవత్సరానికి 12/27 సంక్రాంతి యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది. ఈ ప్లవనామ సంవత్సరము 13/4/2021 సూర్యోదయాది రాత్రి తెల్లవారుజామున అంటే 14/4:52 భరణి నక్షత్ర ప్రీతినామ యోగ కౌలవ కరణమునందు రవి మేషరాశి అందు ప్రవేశిస్తున్నాడు. కాబట్టి దాని వలన సస్య సమృద్ధి జరిగి క్షేమము, ఆరోగ్యము, సుభిక్షము, ధరలు పెరిగి
పడమటి దిశ నుంచి తూర్పు దిశ వరకు ఎవరైతే పంటలు పండించుకోవడానికి యోగ్యమైనటువంటి ఒక స్థలం ఉంటుందో ఆ స్థలంలో ఈ దిశల్లో పండిస్తే మేష సంక్రమణం కనుక ఫలితము లాభం ఎక్కువ కలుగుతుంది అని చెప్పేసి మనకి ఈ సంవత్సరం యొక్క పంచాంగ కారకులు రాసి ఉన్నారు. అట్లాగే మనకందరికీ మకర సంక్రాంతి 14వ తారీఖు రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఆ సంక్రమణ యొక్క ఫలితాలు కూడా మనం చూస్తున్నాం. దేనికైనా ఒక నక్షత్రం కానీ ఒక రాశి కానీ ఒక యోగం కానీ ఒక కరణం కానీ ఒక కార్య కానీ ఏదైతే ఉందో దాని యొక్క ఫలితము ముందే తెలిపి ఉన్నారు. ఎందుకంటే మనకు ఎంత స్థలం ఉన్నా ఏ స్థలం నుంచి ఏ స్థలం వరకు మనం అలకాలి, ఏ స్థలం నుంచి ఏ స్థలం వరకు దున్నాలి, ఏ భూమిలో దున్నాలి, ఏ ధాన్యం వేయాలి, ఏ ధాన్యం వేస్తే ప్రజలకు మనకు లాభం కలుగుతుంది అనేటువంటి ఒక గొప్ప గొప్ప విషయాలన్నీ ఒక పంచాంగ కారకుడు రాసి ఆనాడే మహర్షులు చేసినటువంటి తప్ప పరము చేత మనం ఈనాడు చెప్పుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరం మకర సంక్రాంతి 14వ తారీఖు ప్రవేశమైంది కనుక అది పురుష నామంతోటి మిశ్ర అనే నామంతో ప్రవేశమైనాడు. దాని యొక్క ఫలితము పశునాశం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. శంకోదకస్కారం కనుక సుఖప్రదంగా ఉంటుంది. తిథి ద్వాదశి కాబట్టి సుఖంగా ఉంటుంది. శుక్లపక్షం కనుక క్షేమం ఉంటుంది. నక్షత్రం రోహిణి కనుక సస్యవృద్ధి ఉంటుంది. శుక్రవారం కనుక సుభిక్ష ఉంటుంది. రాత్రి కాబట్టి గోరహరణి ఉంటుంది. సింహలగ్నం కనుక పురుష చింతన ఉంటుంది. రక్తవస్త్ర ధారణ చేత ఉద్భవించినాడు కనుక రోగదారణంగా ఉంటుంది. చందన గంధనలేమైంది కనుక ఎవరైతే వృత్తిని పట్టుకొని ఉంటారో వాళ్ళకి అరిష్టము కలిగేటువంటి అవకాశం ఉంది. జాతి పుష్పధారణ కనుక మంచి మంచి సుశోభనము కలిగే అవకాశం ఉంది. మౌక్తిక భూషణ ఫలము కనుక అది శుభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా మకర పురుష సంక్రాంతి పురుషుడు ఏ పాత్రలో భోజనం చేస్తే ఏం ఫలితం అనేది కూడా ఉంది. ఆ రజిత పాత్రలో భోజనం చేస్తున్నాడు కనుక ప్రజలంతా సుభిక్షంగా ఉంటారు. పాయస పానం చేస్తున్నాడు కనుక పశువుల యొక్క నాశనం కలుగుతుంది. అరటి పండు కదలీ పద భక్షణ కనుక పరమ నాశనం అవుతుంది. హిందీ ధారణ స్థలం వలన వ్యాధి భయం కలుగుతుంది. రక్తచక్ర ధారణ వలన మహాయుద్ధారణంగా ఉంటుంది. వ్యాఘ్రం పురి వాహనం కనుక అరణ్య మృగ నాశనం కలిగే అవకాశం ఉంది. క్రోధముఖ ఫలం కనుక కొంతమంది ప్రజలలో దుర్బుద్ధి కలిగే అవకాశం ఉంది. తిష్టాసాన ఫలం కనుక మధ్యస్థ ధరలు పెరుగుతాయి. దక్షిణ దిక్పాన స్థానం కనుక దక్షిణ ప్రాంతాలలో ఉండే వాళ్ళకి క్షేమం జరుగుతుంది. ముహూర్త ఫలము 19 కాబట్టి శుభప్రదంగా ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంది. సంవత్సరం వర్షము 7 పాళ్ళైతే ధాన్యం 5 పాళ్ళు ఉంది. శీతము 5 పాళ్ళు, ఉష్ణము 7 పాళ్ళు, మారుతం అంటే గాలి 13 పాళ్ళు, ప్రజాపతి ప్రజాక్షయము 2 సమానంగా ఉన్నాయి 15, పుణ్యము పాపము 2 సమానంగా ఉన్నాయి 6, 5, వ్యాధి 3 అయితే దాని యొక్క ఉపశమనము 3. అట్లాగే ఆచార అనాచారాలు సమానం 9గా ఉన్నాయి. విప్రవృద్ధి 3 ఉంది, నాశం వ్యయం 2 ఉంది. క్షత్రియ వృద్ధి 5, నాశం 4, వైశ్యవృద్ధి 4, నాశం 1, శూద్రవృద్ధి 5, నాశం 3, మ్లేచ్ఛవృద్ధి నాశం 2, 4 ఉన్నాయి. అంతేకాకుండా ప్రకృతిలో కేవలం పంచాంగంలో మానవుని యొక్క రహస్యాలు ఒకటే కాకుండా కేవలం మనుషులకు కాకుండా అండజములు శ్వేతజములు అని 83 లక్షల కోట్ల జీవరాశుల్లో అన్నిటి గురించి చెప్తూ అండజ వృద్ధి 7 అయితే శ్రేరజ వృద్ధి 5, ఉద్భిద వృద్ధి 5, జరాజములు 13, స్థావరములు 17, జంగములు 13, విద్యుత్ శూన్యము, శిలాపాతము శూన్యము, గర్జితము శూన్యము, ఉత్సాహము 9 పాళ్ళు ఉంటుంది అని ఈ సంవత్సరం నాకు చెప్తూ వర్షలగ్న రీత్యా ఈ సంవత్సరం జగల్లగ్నము వర్షలగ్నము అని 2 ఫలితాలు ఉంటాయి. వాటిన ఏకాదశ రవిచంద్రుడు గురువులు అద్భుతమైనటువంటి ఒక శుభ ఫలితాన్ని ఇచ్చి సమస్త మానవాడికి శుభాలు కనిపిస్తూ ఉంటాయి. స్వక్షేత్రమైనటువంటి ఒక మకర లగ్నంలో శని ఉన్నందువలన శుభాలు ఇస్తాడు. ధనాధిపతి ధనస్థానంగా ఉన్నందువలన శుభప్రదాన్ని ఇస్తాడు. చతుర్థ కేంద్రం నందు రవిచంద్ర శుక్రులు ఉండటం వలన శ్రేష్ఠ ఫలదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో 70% శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విద్యాపరంగా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు. ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడుపుతారని చెప్పేసి పంచాంగ కారకుడు మనకు చెప్తూ ఉన్నాడు. మనకు ఈ సంవత్సరం మన దేశంలో మనకు కనిపించేటువంటి గ్రహాలు గ్రహణములు ఒక్కటి కూడా లేవు. ఈ సంవత్సరం గ్రహణాలు లేవు.
Atlage guru okarasilo nunchi okarasilo ki praveshinchetuvantaka samayam 13 April 2021 nunchi 14 November September 14 September 2021 varaku kumbharashilo guru sancharistadu 15 September nunchi 2011 2021 varaku malli makara rashilo ki venakki vachi 21 నుంచి 2021 వరకు 2021 నుంచి కుంభ రాశిలకు సంవత్సరం మొత్తం ఉంటాడు కనుక ఏదైతే మనం ఈ గురువు నీచ స్థితిలో ఉన్నప్పుడు అధికారులు కాని విద్యావంతులు కాని ఎవరైతే వృత్తిని నమ్ముకొని ఉంటారో వాళ్ళు వాళ్ళు తిండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అని అంటే ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు కొద్దిగా ఒక మెట్టు దిగవలసి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంది మళ్ళీ అది ఎప్పటి వరకు అంటే కేవలం 15/9/2021 వరకే మళ్ళీ 21 నవంబర్ నుంచి కుంభరాశిలోకి గురు ప్రవేశిస్తాడు కనుక సంపూర్ణమైనటువంటి ఒక సస్యవృద్ధి జరుగుతుంది కానీ అయినప్పటికీ కూడా శత్రు వలన రోగం వలన భయప్రాప్తులై ఉన్నప్పటికీ మొత్తం మీద 70% శుభ ఫలితాలు ఇచ్చినాడు కనుక ఈ సంవత్సరం అందరికీ యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు శని సంచారం కూడా 19 నుంచి ఈ సంవత్సరం మొత్తం కూడా ఒకటే రాశిలో మకర రాశిలో స్వస్థానంలో ఉన్నాడు కనుక ఆ సంచారం వలన ధరలు ఎక్కువ పెరుగుతాయి అతివృష్టి కలుగుతుంది దేశ ప్రజలకు చిన్నగా అరిష్టము కలుగుతుంది వృత్తిని నమ్ముకున్న వాళ్ళకి రాజులకు కొద్దిగా చెరుపు కలిగే అవకాశం ఉంటుంది కనుక భగవంతుని ప్రార్థన చేయడం ద్వారా ఎటువంటి బాధలున్నా ఎటువంటి గ్రహదోషాలున్నా కేవలం అన్యరా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఒక్కసారి ఆయన పాదాలు పట్టుకుంటే చాలు భగవంతుడు ఎటువంటి లోపాలు ఉన్నా తీసివేస్తాడు మరి నిజంగా చెప్పినట్టు 100% జరిగే అవకాశం ఉందా అని మన మనసులో ఒక్కొక్కసారి తెలుస్తుంది అయితే ఇది ఇప్పుడు ఈ కాలానికి చంద్రుడు గర్ణము చేసి ఆయా గ్రహాల యొక్క సంచారం యొక్క ఫలితం వలన ఇటువంటి జరిగేటువంటి అవకాశాలు 100% జరిగే అవకాశం ఉంటుంది మనకు ఎందుకంటే ఇది ఎవరో మనము రాసుకున్నది కాదు కనుక శాస్త్రం తస్మాత్ శాస్త్రం ప్రమాణం అంటే కార్యాకార్యం శుభాశుభం అని మనకు శాస్త్రం చెప్తుంది కనుక ఆ శాస్త్రం ప్రకారం మనం ఇప్పటి వరకు గురు సంచారం కానీ సంక్రమణ కానీ కార్తెలు కానీ ఇవన్నీ విన్నాం అందరికీ ఒక ఆకృత ఉంటుంది ఇవన్నీ ఎట్లా ఉన్నా నేను ఈ నక్షత్రంలో ఈ రాశిలో పుట్టినాక మా గ్రహచారం ఈ సంవత్సరం ఎట్లా ఉంటుంది మా ఆదాయం ఎంత మా ఖర్చు ఎంత మాకు రాజపూజ్యం ఎంత అవమానం ఎంత అనేది అందరూ విని ఖర్చు 14 అట్లాగే రాజపూజ్యం 4 రాజ్య అవమానం 3 వృషభ రాశి వాళ్ళంటే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదం రోహిణి 1, 2, 3, 4 మృగశిర 1 మృగశిర 2 పాదం వృషభ రాశి వాళ్ళకి 2 ఆదాయం అయితే 8 ఖర్చు 7 రాజపూజ్యం అయితే 3 అవమానం మిథున రాశి వాళ్ళకు ఆదాయము వ్యయము 2 కూడా సమానంగా ఉన్నాయి 5 రాజపూజ్యం 3 రాజ్య అవమానం 6 కర్కాటక రాశి వాళ్ళకు 14 ఆదాయం 2 వ్యయం రాజపూజ్య రాజ్య అవమానాలు సమానం 6గా ఉన్నాయి అట్లాగే సింహరాశి వాళ్ళకి 2 ఆదాయం 14 ఖర్చు రాజపూజ్య రాజ్య అవమానాలు సమానంగా ఉన్నాయి 2, 2 కన్యారాశి వాళ్ళకి సమానంగా ఉన్నాయి ఆదాయం వ్యయాలు 5, 5 కార్యపూజ్యం రాజ్య అవమానం 5, 2 తులారాశి వాళ్ళకి 2 ఆదాయం అయితే 8 ఖర్చు 1 రాజ్యపూజ్యం అయితే 5 కూడా అవమాన పరుస్తారు వృశ్చిక రాశి వాళ్ళ ఆదాయం 8 రూపాయలు అయితే ఖర్చు 14 రూపాయలు రాజపూజ్యం 4 అయితే అవమానించే వాళ్ళు 5 ధనుస్సు రాశి వాళ్ళకి ఆదాయం 11 ఖర్చు 5 రాజపూజ్యం 7 అవమానం 5 మకర రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి సమానంగా ఆదాయ వ్యయాలు 14గా ఉన్నాయి మరి రాజపూజ్యం మకర రాశి వాళ్ళ 3 అయితే అవమానించే వాళ్ళు ఒక్కళ్ళు కుంభరాశి వాళ్ళ రాజపూజ్యం 6 పూజిస్తే ఒకరు అవమానిస్తారు చివరినైనటువంటి మీనరాశి 11 ఆదాయం అయితే 5 ఖర్చు ఇద్దరు రాజపూజ్యం అయితే 4 అవమానం అంటే మనకు అనుమానం 8 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు అంటే అర్థమే కదా అని అట్లా కాకుండా దీనికి శాస్త్రం ఏం చెప్పిందంటే ఆదాయ వ్యయాలను రెండింటినీ కూడి దానిలో నుంచి ఒకటిని తీసివేసి 8 చేత భాగహారం చేస్తే శేషం ఎంతైతే వస్తుందో దానివల్ల ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది ఉదాహరణకి మేషరాశి వాళ్ళ ఆదాయం 8 రూపాయలు ఖర్చు 14 రూపాయలు
ఎనిమిది పద్నాలుగు ఇరవై రెండు దానిలో నుంచి ఒకటి తీస్తే ఇరవై ఒకటి. ఎనిమిది చేత భాగహారం చేస్తే ఎనిమిది రెండు పదహారు ఐదు మిగులుతుంది. దాని యొక్క ఫలితం ఏమవుతుందంటే పాపం మీరు ఎంత మంచి పని చేసినా కానీ ఏదో ఒక అపవాదం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. అట్లా వృషభ రాశి వాళ్ళకు ఆదాయం వ్యయాలు కలిపితే ఒకటి కలుగుతుంది కనుక లాభం, మిథున రాశి వాళ్లకు ఒకటి కలుగుతుంది లాభమే, కర్కాటక రాశి వాళ్లకు ఏడు, సింహరాశి వాళ్లకు ఏడు కనుక ఎక్కడికి వెళ్ళినా ఎంత మాట్లాడినా ఏం చేసినా విజయము తప్పదు. కన్యారాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి లాభం కలుగుతుంది, వృశ్చిక రాశి వాళ్ళకి లోక ఉపవాదం జరుగుతుంది ఆదాయ వ్యయాలు జమ చేస్తే, ధనుస్సు రాశి వాళ్ళకు విజయం కలుగుతుంది, మకర కుంభ రాశి వాళ్లకు కష్టము కలిగే అవకాశం ఉంది, మీనరాశి వాళ్లకు విజయం కలుగుతుంది. ఈ విధంగా ఆదాయ వ్యయాలు రాజపూజ రాజ్యాభిమానాలే కాకుండా ఒక నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి ఇవి ఈ ఫలితాలు ఎట్లా ఉంటే కందాయ ఫలాలని మూడు విభాగాలుగా అంటే నాలుగు నెలలకు ఒకసారి వీటిని గణన చేసి చెప్తారు. అశ్విని నక్షత్రం అంటే ఈ నాలుగు నెలలలో మొదటి సున్నా వస్తే, మధ్యలో సున్నా వస్తే, చివరి సున్నా వస్తే ఆదిశూన్య మహావ్యాధి, మధ్యశూన్య మహద్భయం, అంత్యశూన్య మహద్వ్యాధి. అయితే మొదట సున్నా వస్తేనేమో వ్యాధి కలుగుతుందని, రెండవ సున్నా వస్తే భయం కలుగుతుంది, అంత్యశూన్య మహారుణం రుణాన్ని సూచిస్తుందని చెప్పేసి మనకు చెప్తుంది శాస్త్రం. అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి మొదటి నాలుగు నెలలు అనుకూలంగా ఉండదు, దీనివలన అనారోగ్య పరిస్థితులు ఎక్కువ కలుగుతాయి. భరణి నక్షత్రం మధ్యలో ఉన్నది కనుక అనారోగ్యం కలుగుతుంది, కృత్తిక నక్షత్రం చివరి సున్నా ఉంది కనుక కొద్దిగా రుణభారం ఎక్కువ అవుతుంది, రోహిణి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం పునర్వసు నక్షత్రం వాళ్ళకి సున్నాలు లేవు కనుక జీవితం మొత్తం కూడా ఈ సంవత్సరం బాగా జరుగుతుంది, మృగశిర నక్షత్రంలో మధ్యలో సున్నా ఉంది కనుక కొద్దిగా భయం ఎక్కువ ఉంటుంది, అట్లాగే పుష్యమి నక్షత్రంలో చివరి రెండు సున్నాలు ఉన్నాయి కనుక భయంతో కూడినటువంటి ఒక రుణాన్ని ఎక్కువగా సూచిస్తుంది, ఆశ్లేష నక్షత్రంలో మొదటి శూన్యం మొదటి నాలుగు నెలలు కొద్దిగా అనారోగ్యంగా ఉంటుంది, మఖ నక్షత్రం వాళ్ళకి సున్నాలు ఒక్కటి కూడా లేవు శుభంగా ఉంటుంది, పూర్వ పల్గొని కుంభ నక్షత్రం కలిగిన వాళ్ళకి మధ్యలో సున్నా ఉంది కనుక కొద్దిగా భయం ఎక్కువగా ఉంటుంది, ఉత్తర పల్గొని నక్షత్రం వాళ్ళకి సున్నా లేదు, హస్త నక్షత్రం వాళ్ళకి చివరి సున్నా ఉంది కనుక రుణాలు ఎక్కువైతాయి, చిత్త నక్షత్రం వాళ్ళకి మధ్యలో సున్నా ఉంది కనుక భయం ఎక్కువ ఉంటుంది, స్వాతి విశాఖ నక్షత్రం వాళ్ళకు సున్నాలు లేవు కనుక సంవత్సరం మొత్తం బాగుంటుంది, అనురాధ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి మొదటి ఎనిమిది నెలలు కొద్దిగా అనుకూలంగా ఉండదు, భయంతో కూడుకున్నటువంటి ఒక వ్యాధి ఉంటుంది, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి చివరి నాలుగు నెలలు రుణంగా ఉంటుంది, మూల నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి శూన్యం లేదు సున్నాలు లేవు, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి మధ్యలో సున్నా ఉంది కనుక భయం ఎక్కువ ఉంటుంది, ఉత్తరాషాఢ శ్రవణము శతభీష నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి సున్నాలు లేవు, అట్లాగే ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి చివరి రెండు సున్నాలు ఉన్నాయి కనుక భయంతో కూడిన రుణం ఉంటుంది, పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ముందు సున్నా ఉంది కనుక అనారోగ్య పరిస్థితి ఏర్పడుతుంది, ఉత్తరాభద్ర నక్షత్రంలో ఉన్న వాళ్ళకి భయం ఉంటుంది, రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి శూన్యాలు లేవు కనుక ఈ సంవత్సరం మొత్తం బాగా ఉంటుంది. మరి నక్షత్రాల రీత్యా ఈ సంవత్సరంలో స్వర్ణమూర్తులుగా ఒకటి ఆరు పదకొండు స్థానాలలో ఏ ఏ రాశుల గ్రహాలు ఉంటాయి ఆ రాశుల యొక్క ఫలము చేత స్వర్ణమూర్తి శుభ ఫలితాన్ని ఇస్తాడు. అసలు కొద్దిగా అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి అనుకూలమైనటువంటి శుభకార్యాల వలన మంచి స్థితి కలుగుతుంది. భరణి నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం కొద్దిగా బంధుమిత్రులతో జాగ్రత్తగా మెదిలి భగవంతుడి యొక్క ఆరాధన ఎక్కువ చేయాలి. కృత్తిక నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కొద్దిగా ఆందోళన ఎక్కువ ఉంటుంది. అట్లా ఆయా నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి ఇప్పుడు మరి చెప్పుకున్నట్టుగా ఆదాయ ఫలితాలు కానీ శూన్యాలు కానీ నిజంగా ఇట్లాగే జరుగుతాయంటే గోచార పరిస్థితి కాబట్టి దీనికి 10% ఫలితమే మనం చూసుకోవచ్చు. ఎందుకోసం మరి ఆ 10% ఫలితం చూసుకోవడానికి ఈ సంవత్సరం ఫలితం కాదని అటు పాలకులు కానీ విద్యావేత్తలు కానీ వ్యాపారస్తులు కానీ హితులు కానీ వృత్తిని నమ్ముకున్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి కూడాను ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత ఆయురారోగ్య భోగభాగ్యాలు కలిగి వారు నిర్వర్తించేటువంటి ప్రతి కార్యంలో భగవంతుడు తోడై నీడై ఎప్పుడూ కాపాడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. నిరంతరం మనందరం ఇంత పంచాంగ శ్రవణం చేసినాం కనుక ఈ సంవత్సరం
మరి పోయిన సంవత్సరం నుంచి మహమ్మారి అందరిని బాధ పెడుతున్నది కనుక ప్రతి ఇంట్లో సాయంకాలం పూట వెనకటి కాలంలో చేసే కడపను కడిగి ఆ దీపారాధన చేసిన తర్వాతనే విద్యుత్ దీపాలు వెలిగించేవాళ్ళం. అట్లా ఈ సంవత్సరం స్త్రీలు ముందుగా ప్రేరణతోటి ఆ కడపను కడిగి దీపారాధన చేసి ఏ ఇంట్లో విష్ణు సహస్రనామం ఎంత ఎక్కువ జరుగుతుందో ఆ ఇంటికి ఆ ఉండే ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఉండే జనులందరికీ కూడా శుభాలు ఎక్కువ కలిగే అవకాశం ఎక్కువ ఉంది. కనుక అటు మగవాళ్ళైన పురుషులైనా స్త్రీలైనా ఎంత విష్ణు సహస్రనామ పారాయణం మనం చేయగలిగితే అంత సస్యశ్యామలమైనటువంటి ఒక సుఖ జీవనం మనం గడపదామని కోరుకుంటూ అందరికీ శుభం కలగాలని తెలియజేస్తూ ఓం స్వస్తి. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా జగిత్యాల శాసనసభ్యులుగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత సంవత్సరం అంతా కూడా మనందరం చాలా ఘోరమైన పరిస్థితిని ప్రపంచవ్యాప్తంగా కూడా చూడడం జరుగుతుంది. మళ్ళీ ఈ సంవత్సరం ప్రారంభం కాకముందే ఈ కరోనా మహమ్మారి ప్రపంచమంతా కూడా విజృంభించింది. దాదాపు పోయిన సంవత్సరం నుంచో కూడా యూరోపియన్ కంట్రీస్లో ఇంకా కొన్ని పాశ్చాత్య దేశాలలో అసలు లాక్డౌనే తీసేయలేని పరిస్థితి కూడా మనం లండన్ జర్మనీ ఇట్లాంటి దేశాల్లో చూస్తున్నాం. మన దేశంలో మధ్యలో కొంత ఉపశమనం కలిగినా కానీ మళ్ళీ మధ్యలో లాక్డౌన్ పెట్టుకోకుండా కానీ అలాంటి పరిస్థితే ఈ మధ్య కాలంలో మనం ఎదుర్కొంటున్నాం. మరి నాడు పెద్దలు రుజు శ్రీ విశ్వయ్య గారు పంచాంగ స్మరణ చేసి తప్పకుండా ఈ సీట్లో ఆ సంవత్సరంలో కరోనాను దాటేస్తామని చెప్పి వారు చెప్పడం నిజంగా కూడా ఆనందదాయకంగా ఉంది. మనందరం కూడా ఇంగ్లీష్లో బీ ఆప్టిమిస్టిక్ అంటారు, అంటే రేపటి నాడు మంచి జరుగుతుందనే ఎప్పుడు భావించి ముందరికెళ్ళాలి. అన్నీ కూడా మంచి జరుగుతాయి ముందరికెళ్ళాలి. దాని ప్రకారంగానే మనం అన్ని ప్రణాళికలు వేసుకొని ముందుకు పోతేనే మన జీవితం ముందరికి వెళ్తుంది. ఎక్కడ కూడా అధైర్యపడదు. తప్పకుండా వచ్చే సంవత్సరం ఆ భగవంతుని దయవల్ల మనందరం కూడా బాగుంటామని, అదేవిధంగా సర్వే జీవన సుప్రభావంతో మన హిందూ సంప్రదాయం ఎక్కువ కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు ఈ లక్షల కోట్ల జీవరాశులు భూమి మీద మీ నివసించేది అన్నీ కూడా అందరూ కూడా సుఖశాంతంతో ఉండాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి జగిత్యాల నియోజకవర్గ అదేవిధంగా పద్మనాయక సంఘ గ్రామ సభ్యులందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దీనికి ఆ భగవంతుని యొక్క కృప ఉండాలని, అదేవిధంగా ఈ యొక్క సభ్యుల యొక్క సహకారాలతో సంక్షేమంగా ముందుకు వెళ్ళాలని, అందరూ ప్రజలు కూడా సంస్కృతిలో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క సెలవు తీసుకుంటున్నా. మీరు అందరూ అదే